అందరి జైలు కూడా రెడీ అయ్యాను ఇప్పుడు వెట్టుకొని కేసీఆర్ కొంతమంది పోలీసులు ఉంటారే పోలీస్ వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదన్న కొంతమంది కేసీఆర్ మోచేత మీద చాలా మంది ఉంటారు అక్కడక్కడ ఉంటారు అలా ప్రమోషన్ల కోసం అలా పోస్టింగ్ల కోసం అట్లా కాలంగా ఉంటారు కొత్త యువతారు కానీ ఏం చేద్దామని ఇప్పుడు మనల్ని కొట్టిస్తాడు మనల్ని కేసు పెట్టిస్తాడు అవునా పెట్టిస్తే ఏమండి వాళ్ళకి కూడా ప్రమోషన్ ఇస్తున్నాడు వాళ్ళకే ప్రమోషన్ ఇస్తారు ఒక డిస్ట్రిక్ట్ గారు ఉన్నారు వాళ్ళు గుడ్డు చాకరీ చేస్తారు గుడ్డు చాకరీ చేస్తారు గుడ్డు ఆగండి గుడ్డు చాకరీ చేస్తారు వాళ్ళు వాళ్ళు కానిస్టేబులు ఎడికానిస్టేబుల్ కాదు ప్రమోషన్ లేవు ఎడికానిస్టేబులు ఏఎస్ఐ గారు ప్రమోషన్ లేవు ఏఎస్ఐ ఎస్ఐ గారు ప్రమోషన్ లేవు ఎస్ఐ సిఐ కానీ గారు ప్రమోషన్ లేవు సిఐ డిఎస్పీ గారు డిఎస్పీ ఏం కాదు ప్రమోషన్ లేవు వాళ్ళకు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ లేవు వాళ్ళ బాధలు వాళ్ళకునే వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళన లేరు కానీ కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సిఐ పేరు చెప్పినాయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ గవర్నమెంట్ పర్మనెంట్ కదండి ఉప్పుడు ఊడిపోతే పీక గవర్నమెంట్ ఇది అది గవర్నమెంట్ వెంటిలేటర్ నుంచి అది ఊరుతుందా పోతుందా గ్యారంటీ లేని గవర్నమెంట్ ఇది అవునక మన గవర్నమెంట్ రావాలా లేదా మన ప్రభుత్వం రావాలా లేదా గట్టి చెప్పాలి ఇంకా గట్టి చెప్పాలే వస్తారా రప్పిద్దమా లేదా పక్క రప్పిద్దామన్న భారతీయ జనతా పార్టీ మీకోసమే అన్న మీకోసమే గుండాలే వచ్చారన్న నాయకులందరూ కూడా యదా జాజ తదా ప్రజ ముఖ్యమంత్రికి కండ కావరం తలికాకెత్తి ఏ విధంగా బాగా బలిపెక్కి వాగుతుందో అక్కడ ఇక్కడ నాయకులు కూడా గదే పరిస్థితి ఏం తప్పేసిందన్న చిరికక్క దళిత బంధు అడిగింది నువ్వు ఇస్తాను లేదా దళిత బంధు నేను అడిగిరావు అంతకుముందు అడిగిరా దళిత బంధు 10 లక్షలు ఇచ్చుకునే ముఖం ఆంధ్ర కంటే తప్ప పెద్ద పోటీ పడుతున్నారు రాజవ్వ వచ్చింది రాజవ్వ ఏది మా రాజవ్వ రాజవ్వ ఇంకా డేంజర్ నా మావ చెప్తారు 10 లక్షలు మీ ఫామూజ ముద్ర కొడుతుందా కేసీఆర్ అంటే దొంగ నోట్లా ఎందుకేనన్నా దళిత బంధు అంటే మరి రాజవ్వకు 10 లక్షలు తీసుకునే ముఖం లేదంటే నీకే ముఖం ఉందా నాకు అర్థం కాదు ఏ ముఖం ఉందో మరి కాలేజీ జూనియర్ కాలేజ్ ఇస్తాను జూనియర్ కాలేజ్ ఇచ్చిందా మీకోనా ఆ ఆసుపత్రులు కట్టిందా డాక్టర్ ఉన్నాడా ఈ కట్లీ శివాలయం రోడ్డు ఉందా దానికి ఉందా అంతకుముందు ప్రాణిత సేవల కాలం ఇచ్చింది మీకు భూనాసర పైసలు వచ్చినాయా మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా మీకు ఉద్యోగాలు వచ్చినాయా మీకు రుణమాఫీ జరిగిందా నిరుద్యోగ పూర్తి వచ్చిందా మీకు దళిత మంది వచ్చిందా 3 ఎకరాలు వచ్చిందా పోరు భూముల సమస్యను పరిష్కరించిందా మరి బాసర ఐటీఐ అన్న పెద్ద డెంజర్ ప్లాన్ కేసీఆర్ కనీసం బాసర ట్రిపులేటీ కాలేజీలో ఉన్న విద్యార్థులు కూడా కనీసం వాళ్ళకి తిండి పెట్టలేని స్థితిలో ఉన్నాడంటే దీని వెనుక లాజిక్ ఏంటంటే దాని కంట్రాక్ట్ అనిస్తుంట పోడే దాని పైసలు చంపుతారు పురుగు చంపుతారు పైసలు ఎట్టి బస్సులో బాసర ట్రిపులేటీని మూసేయాలని చెప్పి కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ మూసేస్తావా మూసేస్తావా ఈ పంట మరదం తొక్కుకోండి దొరికవటి బాసర ట్రిపులేట్లో చదువుకునేది పేద విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వస్తున్న విద్యార్థులు వాళ్ళను కొమ్మని లెక్క పొగబెట్టి ఎట్టి బస్సులో కళాశాల మూసే అని చెప్పి కుట్రలో భాగమే ఈ వేధింపులు అన్న విషయాన్ని ఒక్కసారి అందరూ గుర్తుంచుకోవాలి నేను మళ్ళా చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వే స్వయంగా పరిశీలించు నువ్వే స్వయంగా బాసర ట్రిపులేట్ పర్యవేక్షించు నీతో కాకుంటే అన్ని మూసుకొని ఇంట్లో వండు దాన్ని మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకునే బాధ్యత మాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తుంచుకోవాలి సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ బిడ్డకు మాత్రం నేనైతే ఓహో అవునన్నా తెలంగాణ ఉద్యమ ప్రభు తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయినాడు లేదా లాటి దెబ్బలు తింటుంది జైల్లో పోతుంది అవునా కదా అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి తీసుకుపోయి ఆయన ఒక మూర్ఖుడి కుటుంబం చేత పట్టేస్తున్నాడు
ఇప్పుడు ఏం చేశారంటే కేసీఆర్ బిడ్డ మీద లిక్కర్ కేసు అయితే కేసీఆర్ బిడ్డకు నోటీస్ ఇస్తే మళ్ళీ మన ఉద్యమం చేయాలంటే మన ప్రాణాలు అర్పించాలంటే మన తెలంగాణ ఉద్యమం సరియాలి చేద్దామా చేద్దామా కుటుంబం కోసం అప్పుడు తెలంగాణ కోసం మనం కొట్టాడితే కుటుంబమే రాజ్యం వెళ్తున్నది ఇప్పుడేమో ఆ కుటుంబం కోసం కూడా బిడ్డమైన లిక్కర్ దంద ఏచు పట్టాల క్యాసినో దంద ఏచు భూములు కబ్జ ఏచు కేసీఆర్ కుటుంబం వాళ్ళు చేసే దొంగ పనులకు లంగ దందాల కోసమట విచారణ జరపదవలను విచారణ జరిపితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మళ్ళీ ఉద్యమం చేయాలంటే రోజుకి ఎక్కడ పీకుడు వారే నీకోసం ఏం మీకే లేదు నీకు ఏం కాదు తెలంగాణ ప్రజలు నీ కుటుంబాన్ని జైలు పంపడానికి చూసినటువంటి నీ కుటుంబాన్ని జైలుకు పంపేటువంటి అద్భుత సన్నివేశాన్ని చూడడానికే ఇలా తెలంగాణ సమాజం సిద్ధమైందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అక్కనే కాదు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకుల ల్యాండ్ కబ్జాలన్నీ తెలుసు మాకు ఏంటన్నది ఎవడెవడు ఎంత కబ్జాలు చేసాడు పేదల ఉసిరి ఎట్లా ఓసుకుంటున్నారు అంత చిట్ట మొత్తం మా దగ్గర ఉంది ఇంకా ఆరు నెలలే ఈ గవర్నమెంట్ ఆరు నెలల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం వస్తుంది బిడ్డ మీరు కబ్జా చేసుకున్న ల్యాండ్ అన్ని తిరిగి ఆక్రమించుకుంటాం తిరిగి స్వాధీనం చేసుకుంటాం మళ్ళా ఈ పేదలకు పంచే బాధ్యతను భారత జనతా పార్టీ తీసుకుంటుంది మిమ్మల్ని ఎట్లా ఏ విధంగా ద్రోపడంపాలో పక్కా ఉంటాం ఇప్పటికైనా మీరు స్వాధీనం చేసుకున్న జాగలు మళ్ళీ ఇచ్చేయండి ఏ తప్ప దళితులు దళితులకు మూడు ఎకరాల స్థానం ఉయ్యాలి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుడికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదట రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు దళితుడికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదట కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం అంబేద్కర్ జయంతికి రాడు అంబేద్కర్ వర్ధంతికి రాడు బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తారు కనీసం దళితుల గురించి పట్టించుకున్న పాపాన పోని ముఖ్యమంత్రికి మన దళిత సమాజం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజభవ చెలికక్క దళితుల కోసం అడితే వాళ్ళ మీద నాన్నబేలు ఇప్పుడు కేసు పెడతావా అందుకే బాబాని ఇప్పుడు బిడ్డ నిన్నపట్ట నీ పోలీస్ సర్కల్ పట్టం ఎట్టి పరిస్థితిలో ఎస్పీ కమిషన్ బాబురావు గారి నేతృత్వంలో కలుస్తాం ఏ విధంగా దీని మీద కోర్టులో పిటిషన్ ఇస్తాం బిడ్డ మీ ప్రమోషన్ రావు రాసి పెట్టుకోండి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే పోలీస్ అధికారి చెప్తున్న మళ్ళా చెప్తున్నా మీ లిస్టు తయారు చేస్తున్నాం ఐపీఎస్ అధికారులు కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ తెలంగాణలోని పేదలను రాసి రంపాన పెట్టారు అక్రమ కేసులు పెడుతున్నారు రౌడీ సీట్లు పెడుతున్నారు కమిషనర్ సీట్లు ఏర్పాటు చేయ కమిషనర్ సీట్లు పెడుతున్నారు అక్రమంగా లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీ కానిస్టబు గురించి ఆలోచించండి మీకున్న ఇంగిత జ్ఞానం అక్కడుంటే మీ సిబ్బందికి వచ్చే ప్రమోషన్ల గురించి మీ సిబ్బందికి వచ్చే బెనిఫిట్ గురించి ఆలోచించారు ఒకసారి మీ ముఖ్యమంత్రి అండి ఇతర ముఖ్యమంత్రి మీకు అపార్ట్మెంట్ ఈ పేదల దొరికి రానికు ఎవరి మీద ఎస్సీ పెట్టాలి మంత్రి మీద ఎస్సీ పెట్టాలి ఎవరైతే సిఐ సిఐ మనల్ల మీద కొట్టిందో ఆ దళితులను కొట్టిందో ఆ దళితుల మీద అక్రమంగా ఎస్సీ అక్రమంగా నాన్ బెలబుల్ కేసు పెట్టిందో తప్పకుండా సిఐ మీద ఎస్సీ పెట్టిస్తా బిడ్డ ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులరో వాళ్ళ మీద కూడా ఎస్సీ కేసు పక్కా పెట్టిస్తా వాళ్ళ సంఘటన చూసేదాకా వదిలిపెట్టమన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ దళితుల కోసం ఉందన్న పేదల పరుగు బలిన వర్గాల కోసం పనిచేస్తుందన్న పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను కేంద్ర మంత్రులను చేస్తా గంట నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని రే దేశానికి ఈ దేశానికి ఒక దళితుని రాష్ట్రపతి చేసిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీని అంబేద్కర్ పుట్టిన స్థలం అంబేద్కర్ స్వర్గస్థులైన స్థలం అంబేద్కర్ దీక్ష చేసిన స్థలం అంబేద్కర్ గారు చదువుకున్న స్థలాలను అన్నిటి కూడా పంచతీర్థాలుగా రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో పంచతీర్థాలుగా వారిని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీకోసం దళితుల కోసం భారతీయ జనతా పార్టీ అని 27 మంది బీసీలను మంత్రులు చేసిన నరేంద్ర మోడీ గారు 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన నరేంద్ర మోడీ గారు 8 మంది ఎస్టీలను మంత్రులు చేసిన నరేంద్ర మోడీ గారు
Narendra Modi garu pedulu kavatte chayamkunna vyakti pradhanamantri ayyi kavatte inni sankshema pathakalu Telangana rashtraniki istunnanna.